హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనుమాన్ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను అండ్ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు టైటిల్ చూసే ఉంటారు కదా, సో అమెజాన్ కుర్తీ హాల్. సో చాలామంది నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు సో ఆన్లైన్ షాపింగ్ చూపించండి అని. సో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి, సో నేను కొంచెం కొంచెంగా వన్ బై వన్ అన్ని మీతో షేర్ చేస్తాను. సో ఈరోజు వీడియోలో వచ్చేసి నేను 4 కుర్తీస్ మీ అందరితో షేర్ చేసుకుంటానండి డీటెయిల్గా. అండ్ ఎవరికైనా కావాలంటే కనుక లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. మెయిన్లీ పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి. ఎందుకంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు తెలియాలి అంటే నోటిఫికేషన్ రావాలి. సో అది రావాలి అంటే మీరు బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయాలి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు ఫస్ట్ కుర్తీ వచ్చేసి ఇదండి. సో ఫ్రమ్ డబ్ల్యూ బ్రాండ్, సో డబ్ల్యూ బ్రాండ్ నుంచి కుర్తీ తెప్పించాను. సో డబ్ల్యూ బ్రాండ్లో చాలా బాగుంటాయండి, బట్ షార్ట్గా ఉన్న వాళ్ళకైతే అంత ప్రిఫరబుల్ కాదు, ఎందుకంటే డబ్ల్యూ బ్రాండ్లో అన్నీ చాలా లెందీగా ఉంటాయి. సో కుర్తీ వచ్చేసి ఇలా ఉంటుందండి కంప్లీట్గా. మనకి ఇది కొంచెం హై నెక్లా వస్తుంది, బోట్ నెక్. సో చాలా బాగుంటుందండి డీసెంట్గా. సో మనకి ఇక్కడ చిన్న బటన్ వచ్చి ఇక్కడ ఓపెన్ చూసారా, ఓవెల్ షేప్లో ఓపెన్ వచ్చింది, చాలా బాగుంది. సో ఇది మనం ఓపెన్ చేసుకోవడానికి ఈజీగానే ఉంటుంది, చూసారు కదా. నెక్ వరకు అయితే చాలా చాలా బాగుందండి అండ్ వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. సో హై నెక్ ప్రిఫర్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. సో కుర్తీ వచ్చేసి ఇంత లాంగ్ ఉంటుందండి, చాలా లెంతీ ఉంటుంది. సో నా హైట్కి కొంచెం లెందీ అనిపించింది. సో షార్ట్గా ఉన్న వాళ్ళకైతే నేను ఇది అస్సలు ప్రిఫర్ చేయనండి. సో ఒక 5'5" 5'6" ఉన్న వాళ్ళకైతే తప్పకుండా చాలా బాగుంటుంది. అండ్ టాప్ అంతా ఇలా సెల్ఫ్ డిజైన్ ఉంటుందండి ఈ కలర్ మీద. సో మీకు వీడియోలో ఈ కలర్ ఎలా కనిపిస్తుంది నాకు తెలియదు, కానీ చాలా మంచి కలర్ అండి ఇది, నెమలి పించే కలర్ అంటారు కదా. సో ఆ కలర్, సో దానిపైన ఇలా బ్లాక్తో చిన్న సెల్ఫ్ ప్రింట్ అంతా ఉంటుంది, బట్ నెక్ దగ్గర మాత్రం మనకి ఇలా గోల్డ్ ప్రింట్ ఇచ్చారండి. సో ఇది వాష్ అయితే ఎలా ఉంటుందని నాకు తెలీదు, బట్ ఇలా గోల్డ్ కలర్ ప్రింట్ అయితే ఉంటుంది కుర్తీ అంతా, చూసారు కదా. ఈవెన్ కింద వరకు ఇలానే ఉంటుంది. సో ఫ్రంట్ పార్ట్ అంతా ఇలా ఉంటుందండి. అండ్ బ్యాక్ వచ్చేసి మనకి కంప్లీట్ ప్లేన్. సో సెల్ఫ్ డిజైన్ ఒకటే ఉంటుంది ఇలాగా. అండ్ స్లీవ్స్ వచ్చేసేసరికి మనకి 3/4 స్లీవ్స్ ఇచ్చారండి. సో మనకి ఇక్కడ పట్టీలాగా ఉండి దానిపైన కూడా గోల్డ్ ప్రింట్ అయితే ఉంది, చూడ్డానికి చాలా మంచి డీసెంట్ కలర్ అండి. గోల్డ్ కలర్తో పేరప్ చేస్తే చాలా బాగుంటుంది, బట్ అది రొటీన్ కాబట్టి నేను దీన్ని ఒక మల్టీ కలర్ దుపట్టాతో పేరప్ చేశాను. అండ్ దీంట్లో సెల్ఫ్ డిజైన్ బ్లాక్ ఉంది కాబట్టి నేను బ్లాక్ లెగ్గింగ్తో పేరప్ చేశానండి. సో నేను దీన్ని ఎలా పేరప్ చేశాను, వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు వీడియో ఇన్సర్ట్ చేస్తాను, సో మీరు చూడొచ్చు. లుక్ వైజ్ కానీ చాలా డీసెంట్గా సింపుల్గా ఉంది. అండ్ మెటీరియల్ కూడా చాలా స్మూత్గా ఉందండి, చాలా చాలా స్మూత్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి డబ్ల్యూ బ్రాండ్లో నేను ఎస్ తెప్పించానండి. సో ఎస్ అయితే నాకు కరెక్ట్గా ఉంది. సో మీడియం తీసుకుంటే కొంచెం అల్ట్రా చేసుకోవచ్చు, బట్ నాలా ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకైతే ఎస్ పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. అండ్ డబ్ల్యూ బ్రాండ్లో స్టిచ్చింగ్ చాలా బాగుంటుందండి, ఎస్పెషల్లీ మనకి బ్యాక్ సైడ్ ఇలా డాట్స్ ఉంటాయి కదా. సో మనం యూజువల్లీ చుడిదార్స్కి అలా డాట్స్ వేయించుకుంటాం కదా బ్యాక్ సైడ్, సో ఈ డాట్స్ వేయడం వల్ల మంచి షేప్ వస్తుందండి వేసుకున్నప్పుడు, చాలా చాలా బాగుంటుంది. సో అందుకే నాకు డబ్ల్యూ బ్రాండ్ అంటే ఇష్టం. సో దీని ఎంఆర్పి వచ్చేసి మనకి 1700 ఉందండి. సో డబ్ల్యూ బ్రాండ్లో కొంచెం కాస్ట్లీ ఉంటాయి, బట్ అమెజాన్లో ఆఫర్లో తెప్పించండి ఇది, అరౌండ్ 600 or 500 చేంజ్కి ఎంత వచ్చింది. మీకు లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు, ఎందుకంటే ప్రైసెస్ అనేవి వేరీ అవుతూ ఉంటాయండి. నేను వీడియో పోస్ట్ చేసే టైంకి ఎలా ఉంటాయో తెలియదు కదా. సో నాకైతే ఇది మంచి రీజనబుల్ ప్రైస్కి వచ్చింది అండ్ కలర్ కూడా చాలా చాలా బాగుంది. సో ఓవరాల్గా కుర్తీ అయితే ఇది, నేను ఎలా పేరప్ చేశానో ఇక్కడ వీడియో ఇన్సర్ట్ చేస్తే చూసేయండి. నెక్స్ట్ కుర్తీ వచ్చేసి ఇదండి. సో ఇది లైట్ కలర్, సో బిస్కెట్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ అనమాట. ఇది ఫ్రమ్ బ్రాండ్ ఎలీనా అండి. సో నేను ఆల్రెడీ ఎలీనాలో ఆల్మోస్ట్ ఒక 5 కుర్తీస్ వరకు యూజ్ చేశాను, అది కూడా ఫిట్టింగ్ కానీ క్లాత్ మెటీరియల్ అంతా చాలా బాగుంటుంది.
నేను 9 మంత్స్ నుంచి ఈ బ్రాండ్ వాడుతున్నానండి, నాకైతే చాలా నచ్చింది. సో కుర్తీ అయితే ఇలా ఉంటుంది, ఫ్రంట్ అంతా మనకి ఇలా ఎంబ్రాయిడరీ ఉంటుందండి. మెటీరియల్ చాలా థిక్గా ఉంది, మెటీరియల్ వచ్చేసి చందేరి ఉంటుంది కదా, సో చందేరి మెటీరియల్ అండి, కంఫర్టబుల్గానే ఉంది. సో మనకి ఇక్కడ నెక్ దగ్గర కూడా సేమ్ ఇలానే, కొంచెం హై నెక్కి మనకి ఇక్కడ బటన్లా ఇచ్చారు, సో ఇక్కడ ఓవల్ షేప్లో వస్తుంది. ఇది కూడా హై నెక్ వల్ల చాలా చాలా మంచి లుక్ వస్తుందండి. సో మనకి ఇక్కడ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు చూసారా క్లోజ్గా, అండ్ మిగిలిన కుర్తీ అంతా ప్లెయిన్గానే ఉంటుంది. సో ఈ టాప్ కూడా కొంచెం లెందీగానే ఉంటుందండి, బట్ ఎవరైనా షార్ట్గా ఉన్న వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేయాలి అనుకుంటే కనుక, దీన్ని ఇదంతా మనకి ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ కట్ చేయించుకొని స్టిచ్ చేయించుకోవచ్చు అండి, దానికి ఏం ప్రాబ్లం లేదు. సో అన్ని హైట్గా ఉన్న వాళ్ళకి కాదు, షార్ట్గా ఉన్న వాళ్ళకి కూడా మనం ఆలోచించుకొని చేయించుకోవచ్చు. సో ఈ మెటీరియల్ చందేరి అని చెప్పాను కదండి, లోపల మనకి విత్ కాటన్ లైనింగ్ కూడా ఇచ్చారండి. సో మనకి ఏమీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది లుక్ వైజ్ అని ఏమి ఉండదు, సో థిక్గా మంచిగానే ఉంది, మనకి ఎక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు. బట్ స్లీవ్స్కి అయితే చందేరి ఒకటే ఇచ్చారండి, ఎందుకంటే దీనికి లైనింగ్ ఇస్తే బాగోదు. అండ్ ఇక్కడ హ్యాండ్ ప్యాటర్న్ చాలా నచ్చిందండి నాకు, చిన్న 2 బటన్ డీటెయిల్స్ ఇచ్చి ఈ రకంగా ఓపెన్ అనేది ఇచ్చారు, మంచి స్టైలిష్ లుక్ అయితే వస్తుంది దీనివల్ల. సో ఇది కూడా 3/4 స్లీవ్సే, అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్గానే ఉంటుంది కంప్లీట్గా ఇలాగా. అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి 2000 ఉందండి, నాకు ఇది కూడా మంచి ఆఫర్లో 500 ఆ రేంజ్కి వచ్చింది. సో ఇప్పటికీ స్టిల్ అమెజాన్లో ఆఫర్స్ రన్ అవుతూనే ఉన్నాయి, సో మీరు రెగ్యులర్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ కుర్తీ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇది కూడా నేను స్మాల్ తెప్పించానండి, స్మాల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది నాకు, ఇంకా టైట్గా లేదు అలానే లూజ్గా లేదు, చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో నేనైతే స్మాలే ప్రిఫరబుల్ చేస్తాను నా సైజులో ఉన్న వాళ్ళకి. అండ్ దీన్ని వచ్చేసి నేను రెడ్ కలర్తో పేర్ వచ్చేసానండి, రెడ్ కలర్ లెగ్గిన్ అండ్ అలానే రెడ్ కలర్ దుప్పటా, ఎందుకంటే మనకి ఇక్కడ అంతా రెడ్ కలర్ ఇచ్చారు. అండ్ ఈ కలర్కి రెడ్ కలర్ చాలా కాంట్రాస్ట్గా చాలా చాలా మంచి లుక్ వస్తుంది. సో ఇది వేసుకుంటే ఎలా ఉందో మీకు ఇన్సర్ట్ చేస్తాను చూసేసేయండి. సో నెక్స్ట్ కుర్తీ వచ్చేసి ఇదండి, సో ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, మోస్ట్ ట్రెండింగ్ అని చెప్పచ్చు. అండ్ ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ గుల్మోహర్ జైపూర్ అండి, సో ఈ బ్రాండే అది, జైపూర్లో ఎక్కువ ఈ ప్యాటర్న్స్ ఉంటాయి. సో ఇది కొంచెం ఫ్రాక్ మోడల్లో స్టైలిష్గా ఉంటుంది, సో చూసారు కదా నెక్ దగ్గర అంతా ఇలా ఉంటుందండి, ఇది కూడా కొంచెం హై నెక్ లాగే ఉంటుంది. సో మనకి ఇక్కడ రెడ్ కలర్ ప్యాచ్ వచ్చి ఇలా చిన్న ఎంబ్రాయిడరీ వర్క్లా ఉందండి, చాలా చాలా బాగుంది. అండ్ ఇది కొంచెం మిక్స్డ్ ఆఫ్ ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ కాబట్టి ఈ మంచి ఈ బ్లూ కలర్ ఉంది కదా, సో దాంతో ఇలా బార్డర్ ఇచ్చారు, సో చాలా హైలైట్ అయింది. అండ్ దీనికి స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా మనకి గ్రీన్ కలర్తోనే ఇలా ఇచ్చారు బార్డర్ లాగా, సో మంచి కాంబినేషన్ అండి. అండ్ దీనికి లాంగ్ ఫ్రాక్ అని చెప్పాను కదా, సో ఫుల్ లెంత్ వస్తుందండి, నాకైతే ఫ్లోర్ లెంత్ వచ్చింది. అండ్ ఇక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్లా ఇచ్చారు, సో కొంచెం బుట్టలాగా బాగుంటుంది. అండ్ ఈ ఫ్రాక్ మెటీరియల్ వచ్చేసి కాటన్, సో స్మూత్గానే ఉంటుంది, సమ్మర్లో కూడా ప్రిఫరబుల్ అని చెప్పచ్చు. అండ్ దీనికి ఒక చిన్న స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ కట్ ఇచ్చారండి మనకి, సో ఇక్కడ చూసారు కదా ఫ్రాక్కి ఫ్రంట్ ఇలా కట్ స్టైల్లో ఇచ్చారు. సో మనం దీన్ని జీన్స్తో పేరప్ చేసిన లేదంటే వీటిలో ఉన్న ఏ కలర్ లెగ్గింగ్తో పేరప్ చేసినా చాలా చాలా బాగుంటుంది. అండ్ జీన్స్తో పేరప్ చేస్తే ఇంకా బాగుంటుందండి, ఎందుకంటే కట్ స్టైల్ వచ్చింది కాబట్టి బాగుంటుంది. ఫుల్ లెంత్ ఫ్రాక్ అయితే మనం లెగ్గింగ్తో పేరప్ చేయొచ్చు. సో ఓవరాల్గా కుర్తీ అయితే ఇలా ఉంటుంది. సో రెగ్యులర్ కుర్తీస్ కాకుండా డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఇది ట్రై చేయొచ్చు. అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి ఇది కూడా 2000 ఉందండి ఎంఆర్పి అయితే, నాకు ఇది కూడా మంచి ప్రైస్లోనే వచ్చింది, 600-700 ఆ రేంజ్లో వచ్చింది. అండ్ నేను ఇది కూడా స్మాల్ సైజులు తెప్పించానండి, స్మాల్ అయితే పర్ఫెక్ట్గా ఉందన్నమాట, సో కంఫర్టబుల్గా ఉందని చెప్పచ్చు. సో చాలా చాలా బాగుంది ఫుల్ లెంత్లో, సో చిన్న చిన్నగా బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి చాలా అందంగా ఉంటుంది. సో ఇది కూడా వేసుకుంటే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చేసేసేయండి.
సో ఈ రోజు నెక్స్ట్ అండ్ లాస్ట్ కుర్తీ వచ్చేసి ఇదండి. సో ఇది కూడా కాటనే, ఔరేలియా బ్రాండ్ నుంచి తెప్పించాను. సో డిఫరెంట్ బ్రాండ్స్ లో ట్రై చేస్తున్నానండి, ఎందుకంటే ఎప్పుడు ఒకటే అయితే రెగ్యులర్ అయిపోతుంది కదా, ప్యాటర్న్స్ అన్ని ఒకలానే ఉంటాయి. సో అందుకని డిఫరెంట్ బ్రాండ్స్ ట్రై చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి మంచి కాటన్ అండి, చాలా స్మూత్గా ఉంది, కొంచెం లెనిన్ టైప్ లాగా చాలా మెత్తగా ఉంది, వేసుకుంటే కంఫర్టబుల్గా. చాలామంది డిఫరెంట్ మెటీరియల్స్ యూజ్ చేయని వాళ్ళకి ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కొంతమంది చందేరి కానీ లేదంటే నెట్ కానీ అలా యూజ్ చేయడానికి ఇష్టపడరు, వాళ్ళకైతే స్మూత్గా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఆఫీస్కి కానీ కాలేజ్కి కానీ వాళ్ళకైతే చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి కొంచెం సెమీ కాలర్ టైప్ వచ్చిందండి. సెమీ కాలర్ వచ్చి మనకి ఇక్కడ టైయింగ్ మోడల్లో వచ్చింది. అండ్ మనకి నియాన్ కలర్స్ ఉంటాయి కదా, సో ఆ నియాన్ కలర్స్లో ఒక కలర్ అన్నమాట ఇది. సో మనకి ఫ్రంట్ అంతా ఈ స్టైల్ వచ్చిందండి, బాడీ పార్ట్ వరకు ఇలా వచ్చింది. సో మనకి మంచి నియాన్ కలర్తో ఇలా డిజైన్ లాగా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా అంతేనండి, బాడీ పార్ట్ వరకు మనకి డిజైన్ అయితే ఉంది నియాన్ కలర్తో. అండ్ కింద కొంచెం ఫ్రాక్ స్టైల్లో ఇచ్చారండి, మరీ గేర్ ఎక్కువ లేదు కానీ కొంచెం ఫ్రాక్ స్టైల్లో ఇచ్చారు, అంబ్రిల్లా కట్ స్టైల్లో. సో మనకి కింద అయితే ప్లెయిన్గా ఇలానే ఉంటుంది. సో ఓవరాల్ గేర్ అయితే ఇలాగే ఇంతే ఉంటుంది అన్నమాట. సో మనకి కింద బాడీ పార్ట్ వరకు అలా ఇచ్చి కింద అంతా ప్లెయిన్గా ఇచ్చారండి. అండ్ ఈ మెటీరియల్ పైన మీరు క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఒక సెల్ఫ్ డిజైన్ అనేది ఉంది. సో ఫ్రాక్ అంతా అదే ఉందండి, సెల్ఫ్ డిజైన్ వచ్చి ప్లెయిన్గా ఉంది, చాలా చాలా డీసెంట్గా, చాలా చాలా బాగుంది లుక్ అయితే. సో మనకి ఇక్కడ ఫ్రంట్ కట్టుకోవడానికి ఇలా ఇచ్చారు. అండ్ స్లీవ్స్ వచ్చేసి ప్లెయిన్ స్లీవ్స్ వచ్చి మనకి ఇక్కడ కింద అయితే ఈ స్టైల్ ఇచ్చారనమాట. సో చాలా బాగుందండి, అంత ట్రాన్స్పరెన్సీ లేదు, పర్లేదు, మనం ఇన్నర్ పెట్టికోట్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. బట్ మెటీరియల్ వైజ్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ ఇది కూడా ఫ్రమ్ బ్రాండ్ ఔరేలియా, నేను స్మాలే తెప్పించానండి, స్మాల్ చాలా సెట్ అయింది నాకైతే. అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి 1500 ఉంది, బట్ ఇది కూడా అంతేనండి, నాకు అన్నీ 500 ఆ రేంజ్లోనే వచ్చాయి ఈరోజు చూపించిన కుర్తీస్ అన్నీ. సో నేను ఇది వచ్చేసి రెడ్ కలర్ లెగ్గింగ్తో పేరెట్ చేశానండి, ఎందుకంటే నా దగ్గర ఈ ఎగ్జాక్ట్ కలర్ లేదు. అండ్ యాక్చువల్గా మనకి ఎగ్జాక్ట్ కలర్ దొరకదు కూడా, మనం కావాలంటే ఇక్కడ మనకి లైట్ బ్రౌన్ కలర్లో ఒక కోట్ లాగా ఇచ్చారు. సో బ్రౌన్ కలర్తో అయినా పేరప్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో చూసి వచ్చేయండి. సో చూసారు కదండి ఈరోజు కలెక్షన్, హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.